Hello to everyone. Today topic is Planning Commission Guidelines. Unit 3 lo manaki third topic Planning Commission Guidelines anamata. Ante Planning Commission iche margadarshakalu enti anedi. Mari Planning Commission Guidelines endukosam ante mari project previous video lo manam chusindi project report. Entrepreneur tanu oka ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటే తను చేయాలనుకున్న బిజినెస్ ఏదైతే ఉందో సో ఆ బిజినెస్ దానే మనం ప్రాజెక్ట్ అని మెన్షన్ చేస్తున్నాం. సో ఆ ప్రాజెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ ని ఒక రిపోర్ట్ రూపంలో తను ప్రిపేర్ చేసుకుంటాడు. మరి ఈ రిపోర్ట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే తను ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని చూపి तन फाइनेंशियल का सपोर्ट अनेदी इंस्टिट्यूशन नुंचि तीसुकोवालन्ना डिटेल इन्फर्मेशन अंता प्रोजेक्ट रिपोर्ट लो उंटुंदि काबट्टी सो कोंचेम ईजीगा वेरे वाळ्ळकि अर्थम अवडानिकि अवकाशं उंटुंदि. अंटे वाळ्ळ अमौंट अनेदि इव्वडानिकि फाइनेंस सपोर्ट अनेदि इव्वडानिकि ఆ డిటైల్ ఇన్ఫర్మేషన్ చూస్తే వాళ్ళకి కొంత అవేర్నెస్ అనేది కలుగుతుంది. మరి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది తను ఓన్ గా తను ప్రిపేర్ చేసుకుంటాడు. మరి దాన్ని ఇంకా ఎఫెక్టివ్ గా అర్థవంతంగా తను తయారు చేయాలనుకుంటే కనుక మరి కొంతమంది ఎక్స్‌పర్ట్స్ నుంచి కంపల్సరీగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఇంకా డిటైల్ గా తను తయారు చేసుకోవచ్చు అన్నమాట. మరి ఇలాంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ కి మరి ప్లానింగ్ కమిషన్ గైడ్‌లైన్స్ ఏమే ఉంటాయి అంటే ఎవరు ఇస్తారు అంటే ఇన్ఫర్మేషన్ డిటైల్ గా ఎలా చేయాలి అంటే కొంత మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి గాని ప్లానింగ్ కమిషన్ అలాగే ఇతర సంబంధ అధికారులు కూడా దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ అనేవి ఇస్తా ఉంటారు. వాళ్ళని అప్రోచ్ అయితే కనుక అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏ విధంగా తయారు చేయాలి అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు అన్నమాట. సో ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ని మనం ఈ ప్లానింగ్ కమిషన్ గైడ్‌లైన్స్ కింద మనం ఈ టాపిక్ లో మనం నేర్చుకుంటున్నాం. సో ఇంట్రడక్షన్ లో చూస్తే ద ప్రాజెక్ట్ రిపోర్ట్ లైస్ ఇన్ బిట్వీన్ The project formation stage and the appraisal and sanction stage. మరి ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది దేనికి మధ్యస్థంగా ఉంటుంది? ప్రాజెక్ట్ ఫార్ములేషన్ స్టేజ్ అంటే ప్రాజెక్ట్ ని సమీక్షించే స్టేజ్ కి అలాగే అప్రైజల్ అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ రూపకల్పన అంటున్నాం, ప్రాజెక్ట్ ఫార్ములేషన్ అలాగే ప్రాజెక్ట్ అప్రైజల్ ప్రాజెక్ట్ ని సమీక్షించడం అలాగే శాంక్షన్ స్టేజ్ అంటే మన ఫైనల్ గా ఇంప్లిమెంటేషన్ స్టేజ్ ఏదైతే ఉంటుందో అది వాటికి మధ్యంగా ఉండేదే ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నమాట. సిన్స్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రొవైడ్స్ ఏ డిటైల్డ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ద ప్రాజెక్ట్ అప్రైజల్ అండ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అవైలింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద ఫైనాన్సింగ్ ఏజెన్సీస్. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మనకి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఈజీగా అర్థమవడానికి మనకి అవకాశం ఉంటుంది. మరి దేనికోసం అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది బయట వాళ్ళ నుంచే మనకి ఎక్కువగా కావాలి. అంటే ఓన్ ఫండ్స్ అనేవి కొంచెం లిమిటెడ్గా ఉంటాయి. మన దగ్గర ఉన్న ఫండ్ కానీ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అది కొంతవరకే ఉంటుంది. మరి ఇంకా బిజినెస్ అనేది కంటిన్యూస్గా రన్ అవ్వాలి అంటే కనుక కంపల్సరీగా బయట నుంచి మనకి సపోర్ట్ అనేది అవసరం. మన యొక్క ప్రాజెక్ట్ డీటెయిల్ అనేది బయట వాళ్ళకి క్లియర్గా తెలిసినప్పుడు మాత్రమే మనకి ఫైనాన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి అలా దానికోసం ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది క్లియర్గా మనం రూపొందించుకోవాలి. ఇట్ మస్ట్ బి ప్రిపేర్డ్ ఎఫిషియంట్లీ ఇన్ కన్సల్టెన్సీ with the ministry of industries the planning commission and other concerned authorities. మరి ఇంకా ఎఫిషియెంట్ గా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలనుకుంటే మరి ఎవరిని అప్రోచ్ అవ్వాలి అంటే ఇక్కడ చూస్తే కనుక మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే ఇండస్ట్రీకి సంబంధించి మినిస్ట్రీ ఎవరైతే ఉంటారో ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కన్సర్న్ అథారిటీస్ ని అలాగే ప్లానింగ్ కమిషన్ వాళ్ళని అప్రోచ్ అయితే కనుక సో ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది కొంత గైడ్లైన్స్ అనేది ఇస్తారన్నమాట. మరి ఇలాంటి గైడ్లైన్స్లో పాయింట్స్ ఏముంటాయి అంటే మనం ఫస్ట్ వన్ జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే సాధారణ సమాచారం. మరి ఈ సాధారణ సమాచారం దేనికి సంబంధించింది? ద ప్రాజెక్ట్ రిపోర్ట్ షుడ్ గివ్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇండస్ట్రీ టు విచ్ ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ బిలాంగ్స్. అంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో మెన్షన్ చేయాలి. సో ఈ ఫీచర్లో అన్నమాట
The report should give information on the type of industry. అంటే ఎటువంటి మన ఇండస్ట్రీని మనం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం. అంటే ఎగ్జాంపుల్ చూస్తే ద ప్రయారిటీ ఆఫ్ ద ఇండస్ట్రీస్, అలాగే ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్, రోల్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్, అలొకేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, చాయిస్ ఆఫ్ ద టెక్నిక్. మరి జనరల్ ఇన్ఫర్మేషన్లో ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఏంటది ద ప్రయారిటీ ఆఫ్ ద ఇండస్ట్రీ? సో మన పరిశ్రమ ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటామో దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు దాని అవసరం ఉందా లేదా, అలాగే ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్, రోల్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్. ఇక్కడ మనకి ఎక్కువగా పబ్లిక్ సెక్టర్ మీద ఎక్కువగా మనం ఇంట్రెస్ట్ అనేది చూపించాలి. అంటే సో గవర్నమెంట్కి సపోర్ట్ అయ్యే ప్రొడక్ట్ అనేది ఉంటే కనుక గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలొకేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, అలాగే మనము బయట నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదైతే వచ్చిందో, ఫండ్స్ ఏదైతే ఉందో, దాన్ని ఏ విధంగా దేనికి ఎంతెంత ఖర్చు పెడుతున్నామనే ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ఉండాలి. అలాగే చాయిస్ ఆఫ్ ద టెక్నిక్, అంటే టెక్నాలజీ ఓరియంటెడ్గా సో మనం ఎటువంటి అప్డేట్స్ని ఫాలో అవుతున్నాము, ఆ ప్రొడక్ట్కి యూజ్ అయ్యే మెథడ్స్, సో మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామా, ఆ టెక్నికల్ నాలెడ్జ్ అనేది దీంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మన ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ చూసామో అవి ఇన్ డీటెయిల్గా బ్రీఫ్గా ఇక్కడ మళ్ళీ అవే పాయింట్స్ మనం రిపీట్ చేస్తాము. సో అక్కడ ఎక్కువ ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే వాటిని మళ్ళీ రెండు మూడు ఇన్ఫర్మేషన్తో కలిపి ఒక దాంట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది తెలుసుకున్నాం కాబట్టి మనకి ప్లానింగ్ కమిషన్ గైడ్లైన్స్ అనేవి సేమ్ పాయింట్స్ అనేవి దీంట్లో మనకు రిపీట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఎనాలిసిస్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, అంటే ప్రత్యామ్నాయాల విశ్లేషణ. సో దీంట్లో చూస్తే ద ప్రైమరీ ప్రిలిమినరీ ఎనాలిసిస్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ప్రొవైడ్ డేటా ఆన్ ద గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై ఫర్ ద అవుట్పుట్. ఇక్కడ ఆల్టర్నేటివ్స్ అంటే సో మన ప్రోడక్ట్ అనేది బయట మార్కెట్లో అవసరాలకు అనుగుణంగా సప్లై చేయగలుగుతున్నామా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఏంటంటే ఆ సప్లై అనేది ఇన్ టైంకి మనం అనేది బయటకు ప్రొవైడ్ చేయగలిగితే కనుక బయట ఉన్న అవసరాలకి వెంటనే తీరేటట్టుగా ఉంటుంది. సో ఎప్పుడూ కూడా డిమాండ్కి సప్లైకి మధ్య గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉండడం చాలా మంచిది అన్నమాట. కెపాసిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ దట్ ఆర్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ అండర్ ఇంప్లిమెంటేషన్, ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్ ఇన్ ద ఇండస్ట్రీ, అంటే ఆల్రెడీ సేమ్ ప్రొడక్ట్ని తయారు చేస్తున్న సంస్థలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దేర్ కెపాసిటీ అండ్ లెవెల్స్ ఆఫ్ ప్రొడక్షన్ యాక్చువల్లీ అటైన్డ్. సో ముందు ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటారు కాబట్టి సో మంత్లీ ఎంత ప్రొడక్షన్ని అంటే గెయిన్ చేయగలుగుతుంది, అనుకున్న దానికి ఈక్వల్గా వెళ్తుందా లేదా అనేది కూడా దీంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్స్ ఫర్ విచ్ లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ ఆర్ లైసెన్సెస్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ అండ్ లిస్ట్ ఆఫ్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ చూస్తే కనుక ఎక్కడి నుంచి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కన్సర్న్ అథారిటీస్ నుంచి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి, లైసెన్స్లు అనేవి కంపల్సరీగా తెచ్చుకోవాలి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో మనం నమోదు చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్, అంటే ప్రాజెక్ట్ యొక్క వర్ణన. సో దీంట్లో మనం చూస్తే ద ప్రాజెక్ట్ రిపోర్ట్ షుడ్ ప్రొవైడ్ ఏ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద టెక్నాలజీ ఆర్ ప్రాసెస్ చూజన్ ఫర్ ద ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్కి సంబంధించి టెక్నాలజీ పరంగా ఎటువంటి ఫీచర్స్ అడాప్ట్ చేసుకుంటామో అవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయాలి. అలాగే ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు ఆప్టిమాలిటీ ఆఫ్ ద లొకేషన్ చూజన్ సచ్ యాజ్ ప్లాంట్ ట్రాన్సాక్షన్ ఫెసిలిటీస్, అంటే మనం చూస్ చేసుకున్న లొకేషన్ ఏ ప్లేస్లో ఉంది. సో ప్రాజెక్ట్ రిపోర్ట్లో మనం చూసుకున్నాం కదా లొకేషన్ అంటే ఏ ప్లేస్లో బిజినెస్ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అలాగే బిల్డింగ్ ప్లాన్ కూడా దానికి అటాచ్ చేయాలని చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూస్తే సేమ్ ప్లాంట్ ట్రాన్సాక్షన్ ఫెసిలిటీస్, అలాగే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, అంటే బిజినెస్ ఏ ప్లేస్లో స్టార్ట్ చేస్తున్నాం, ఎటువంటి బిజినెస్,
సో అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా దీంట్లో మెన్షన్ చేయాలి అంటే ల్యాండ్ లేబరు వాటరు రా మెటీరియల్స్ ఇవన్నీ అంటాం కదా సో అవన్నీ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ ల్యాండ్ కానీ ఎయిర్ అలాగే అంటే ఎఫ్లుయెన్స్ ఎఫెక్ట్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం మీద ఇండస్ట్రీ నుంచి వచ్చే వేస్టేజ్ ఏదైతే ఉంటుందో మరి దానికి ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోతే కనుక మరి ఎన్విరాన్మెంట్ మీద ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుంది మరి ఇలాంటిది వస్తే కనుక ఏం చేస్తారు అనేది కూడా దీంట్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ప్రాపర్గా వ్యర్థ పదార్థాలని స్మాష్ చేయాలి దానికి సంబంధించి ఏ మెథడ్ ఫాలో అవుతారో అది క్లియర్ కట్గా మెన్షన్ చేయాలి నెక్స్ట్ వన్ మార్కెటింగ్ ప్లాన్ అంటే మార్కెటింగ్ ప్రణాళిక మార్కెటింగ్ ప్రణాళిక అంటే ముందుగానే ఫోర్కాస్టింగ్ చేయాలి అసలు అంటే ఒక ప్రొడక్ట్ని అలానే టైంకి నెక్స్ట్ మంత్ కానీ ఈ మంత్ కానీ మార్కెట్లోకి రిలీజ్ చేస్తాము అంటే దానికి ఆ వస్తువుకి డిమాండ్ ఉంటుందా లేదా సో డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది ఎనాలిసిస్ చేయగలగాలి సో అప్పుడు మాత్రమే మనం చేసిన ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో సప్లై అనేది ఎక్కువగా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగానే డిమాండ్ అనేది కూడా ఉండాలి లేకపోతే డిమాండ్ తగ్గిపోతుంది సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది అప్పుడు దాని యొక్క ప్రైస్ అనేది పడిపోతుంది సో అప్పుడు అలాంటప్పుడు ఎంటర్ప్రెన్యూర్కి చాలా లాస్ అనేది వస్తుంది కాబట్టి సో మార్కెటింగ్ ప్లాన్ అనేది ప్రాపర్గా చేసుకోగలిగితే కనుక సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది నెక్స్ట్ అలాగే మరి దీంట్లో చూస్తే దిస్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ద మెథడ్స్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఎస్టిమేట్స్ ఆఫ్ డిమాండ్ అలాగే ప్రాస్పెక్ట్ టు సప్లై సెలక్షన్ ఆఫ్ ద మార్కెట్ సెగ్మెంట్స్ మనం చూసాం కదా డిమాండ్ని ఎస్టిమేట్ చేయగలగాలి అంచనా వేయగలగాలి అలాగే సప్లై అనేది ఎప్పటికప్పుడు ప్రాపర్గా బయటకి ఫ్లోగా వెళ్తూనే ఉండాలి అలాగే సెలక్షన్ ఆఫ్ ద మార్కెట్ సెగ్మెంట్స్ మరి మన వస్తువు ఏ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది లోకల్ మార్కెటా లేకపోతే నేషనలా ఇంటర్నేషనలా సో వేరే స్టేటా అనేది కూడా వాళ్ళకి క్లియర్గా అవేర్నెస్ అనేది ఉండాలన్నమాట అలాగే డిగ్రీస్ ఆఫ్ ప్రైస్ సెన్సిటివిటీ అంటే ప్రైస్ లెవెల్లో అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి మరి ఆ హెచ్చు తగ్గులను కూడా మనం ఐడెంటిఫై చేసేలాగా ఉండాలి సో ప్రైస్ తగ్గినా పెరిగినా కూడా ప్రాఫిట్ వచ్చే విధంగా ఆ విధంగా బిజినెస్ని మౌల్డ్ చేసుకోవాలి అంటే ప్రైస్ లెవెల్ అనేది బాగా తగ్గిపోయింది అనుకోండి అప్పుడు ఏం చేస్తాము కాస్ట్ ఆఫ్ మినిమైజేషన్ అంటే మనం తయారు చేసే వస్తువు యొక్క అంటే వ్యయం అనేది తగ్గించుకునేలాగా ఉండాలి అప్పుడు ఆ కాస్ట్ మినిమైజ్ చేసుకుని ఈ ప్రైస్ తగ్గిన ఆ గ్యాప్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత కొంత మార్జిన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అలాగే నెంబర్ ఆఫ్ కాంపిటీటర్స్ మరి సేమ్ ప్రోడక్ట్ని తయారు చేస్తున్న వేరే కన్సర్న్స్ ఉంటాయి మరి అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా ఆ లిస్టు ప్రిపేర్గా ఉండాలి అలాగే మార్కెట్ షేర్ మరి ఈ తయారు చేసే ప్రోడక్ట్ అనేది మార్కెట్లో ఎంత భాగం క్యాప్చర్ చేయగలుగుతుందో అంటే మార్కెట్లో ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వగలిగితే కనుక సో ఆ వస్తువు అనేది లైఫ్ లాంగ్ అలా ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది సో మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మార్కెటింగ్ ప్రణాళికలో తను మెన్షన్ చేయాలి నెక్స్ట్ వన్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అంటే మూలధన అవసరాలు సో మూలధన అవసరాలు తీర్చడానికి సంబంధించిన వ్యయాల అంచనాలను కూడా ముందుగా తను తెలుసుకోవాలి అంటే ఎంత మూలధనం అవసరమవుతుంది అంటే దానికి తగ్గట్టుగా తనకయ్యే ఖర్చుల్ని కూడా తను మినిమైజ్ చేసుకునే అవకాశం కలిగి ఉండాలన్నమాట సో అలాగే ఆ ప్రాజెక్ట్కి ఎటువంటి మూలధనం అవుతుంది అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ కావాలా లేకపోతే ఫిక్స్డ్ క్యాపిటల్ ఎక్కువగా కావాలా వర్కింగ్ క్యాపిటల్ అనేది కావాలనేది కూడా తను ఫోర్కాస్ట్ చేయగలగాలి అంటే డైలీ యాక్టివిటీస్ కానీ మంత్లీ యాక్టివిటీస్కి అయ్యే అమౌంట్ని మనం వర్కింగ్ క్యాపిటల్ అంటాం ఎక్కువ అమౌంట్ పెట్టి పర్చేస్ చేసే వాటికి అయ్యేది ఫిక్స్డ్ క్యాపిటల్ అన్నమాట అంటే ల్యాండ్ పర్చేస్ కానీ బిల్డింగ్ కానీ ప్లాంట్ అండ్ మిషనరీ సో ఇటువంటి వాటిని పర్చేస్ చేయడానికి అయ్యే అమౌంట్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఎక్కువ అమౌంట్ అనేది కావాల్సి ఉంటుంది సో దిస్ ప్రొవైడ్స్ డేటా ఆన్ ద ఎస్టిమేట్స్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ ఆఫ్ కాస్ట్ విచ్ ఎనేబుల్స్ టు క్యాలిక్యులేట్ ద క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ సో తను దేనికై ఎంతెంత ఐటమ్కి ఎంతెంత కాస్ట్ పెట్టి తను పర్చేస్ చేస్తాడో
సో దానికి సంబంధించిన క్యాల్కులేషన్స్ అన్నీ కూడా తను ఎస్టిమేట్ చేయగలగాలి అంటే తను ముందుగానే అంచనా వేయగలగాలి దానికి తగ్గట్టుగా క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అనేవి తను అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఇది మూలధన అవసరాలన్నీ కూడా తను ఈ రిపోర్ట్ తను సబ్మిట్ చేయాలి నెక్స్ట్ వన్ ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఆపరేటింగ్ వ్యయాలు సో తను ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో సో బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సో ఆపరేటింగ్ కాస్ట్ ఆర్ దోస్ కాస్ట్ విచ్ ఆర్ ఇంకర్డ్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ అంటే తన బిజినెస్ని ఏ డేట్ నుంచి తను స్టార్ట్ చేస్తాడో అప్పటి నుంచి వస్తువుకి తయారు చేయడానికి అయ్యే వ్యయాలన్నీ కూడా ఆపరేటింగ్ కాస్టే అవుతుంది దీస్ కాస్ట్ ఆర్ రిలేటెడ్ టు రా మెటీరియల్స్ మరి తను ఖర్చు పెట్టేది ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనం ఇక్కడ లిస్ట్ చూడొచ్చు రా మెటీరియల్స్ ముడి పదార్థాలు లేబర్ అంటే హ్యూమన్ పవర్ మీద ఫ్యూయల్ అంటే ఫ్యాక్టరీల్లో యూస్ అయ్యే లూబ్రికెంట్స్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవి పవర్ ఎలక్ట్రిసిటీ రిపేర్స్ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ కావచ్చు ఏదైనా ప్లాంట్ అండ్ మెషినరీకి సంబంధించి రిపేర్లు అనేవి వస్తాయి బట్ మెయింటెనెన్స్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ మరి ఎంప్లాయీస్ వాళ్ళ శాలరీస్ అలాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఒక వస్తువుని అమ్మడానికి బయటికి పంపడానికి అయ్యే ఖర్చులు ఏమైతే ఉంటాయో అంటే ట్రావెలింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే అదే కదా ట్రావెలింగ్ అలాగే సేల్స్ పర్సన్స్ సో హోల్సేలర్స్ రీటైలర్స్ ఇలా మధ్యలో ఎవరైతే ఉంటారో మిడిల్ మెన్స్ నెక్స్ట్ అలాగే కమిషన్ ఏజెంట్స్ ఉంటారు మరి వాళ్ళకి పే చేయాల్సిన అమౌంట్ అనేది ఉంటుంది మరి ఇవన్నీ కూడా ఆపరేటింగ్ కాస్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ దేంట్లో ఉంటుంది దేనికి ఎంతెంత అవుతుంది అనేది ముందుగా ఫోర్కాస్ట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అంటే ఆర్థిక అనుకూలత సానుకూలత ఏదైతే ఉంటుందో మరి ఇవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయాలి దిస్ అనాలిసిస్ హెల్ప్స్ ఇన్ మెజరింగ్ ద ఫైనాన్షియల్ వయబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ అసలు ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవుతుందా లేదా అనేది ఫైనాన్షియల్ వయబిలిటీ అనేది ఉందా లేదా అనేది ముందు తెలుసుకోగలగాలి ఏ ప్రొఫార్మా బ్యాలెన్స్ షీట్ షుడ్ బి ప్రిపేర్డ్ ఆఫ్టర్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్స్ ఫర్ ప్రయారిటీ ఇండస్ట్రీస్ అలాగే ఇన్సెంటివ్స్ ఆఫర్డ్ ఫర్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిక్వైర్మెంట్స్ సో ఇవన్నీ మనం చూస్తే కనుక ఒక నమూనా ఆస్తి ఎప్పుడు పట్టిని తయారు చేయాల్సి ఉంటుంది మరి దేనికి అంటే గవర్నమెంట్ కొంత కొన్ని కొన్ని ఇండస్ట్రీలకి ఆదాయ పన్ను రాయితీలు అనేవి ఇస్తుంది అంటే ట్యాక్స్ తగ్గింపులు అనేవి చేస్తూ ఉంటుంది అలాగే వెనకబడిన ప్రాంతాల్లో బ్యాక్వర్డ్ ఏరియాస్లో కనుక ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తే కనుక గవర్నమెంట్ కంపల్సరిగా ఇన్సెంటివ్స్ కొంత ప్రోత్సాహకం అనేది ఇస్తుంది అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆర్జించే సంస్థ అయితే కనుక అంటే అటువంటి బిజినెస్ చేస్తుంటే కనుక మరి అలాంటి ఇండస్ట్రీస్కి కూడా గవర్నమెంట్ కొంత సపోర్ట్ అనేది ఇస్తుంది మరి ఇలాంటి ప్రోడక్ట్ అనేది మనం చూస్ చేసుకుంటే కనుక సో ఫైనాన్షియల్గా ఎంత సపోర్ట్ ఉంటుంది అనేది కూడా తను ఫోర్కాస్ట్ చేయగలగాలి నెక్స్ట్ వన్ ఎకనామిక్ అనాలిసిస్ అంటే సామాజిక ప్రయోజనాల విశ్లేషణ అంటాం అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మొత్తం ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని అంచనా వేయాల్సి ఉంటుంది అంటే ఈ ప్రోడక్ట్ అనేది ఈ ప్రాజెక్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో నేషనల్ ప్రయారిటీస్కి సరిపోతుందా లేదా అనేది కూడా చూడాలి అంటే పబ్లిక్ వెల్ఫేర్కి సంబంధించిన ప్రాజెక్ట్ నెక్స్ట్ దానివల్ల పబ్లిక్కి ఎంతైనా ఉపయోగం ఉంటుందా అలాగే గవర్నమెంట్కి ఎంతైనా ఉపయోగం ఉంటుందా దీని ద్వారా మన దేశంలో ఉన్న మెటీరియల్స్ ఏమైతే ఉన్నాయో అంటే వేస్ట్గా ఉన్న అలా ఖాళీగా ఉన్న మెటీరియల్స్ని ఒక పర్పస్ కోసం వినియోగించేలాగా ఈ ప్రాజెక్ట్ ఉందా అనేది కూడా మనం అంచనా వేయాల్సి ఉంటుంది అంటే ఇది ఎకనామిక్ అనాలిసిస్ సో అంటే సామాజిక విశ్లేషణ కింద ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటే కనుక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఈ కంటెంట్లో తను రూపొందించాల్సి ఉంటుంది ద ప్రాజెక్ట్ రిపోర్ట్ షుడ్ కంటైన్ ద ఎకనామిక్ అనాలిసిస్ ఆఫ్ ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ ఎకనామిక్ అనాలిసిస్ ఈజ్ డన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ సొసైటీ ఆర్ ఎకానమీ యాజ్ ఏ హోల్ ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ఎకనామిక్ అనాలిసిస్ ఈజ్ డన్ ఫ్రమ్ ద
व्यू पॉइंट ऑफ सोसाइटी और इकोनॉमी एज ए होल మరి ఈ ప్రాజెక్ట్ అనేది ఏ దృష్టిలో చూడాలని చెప్తున్నారు? సామాజిక పరంగా, ఆర్థిక పరంగా మొత్తం అన్ని అవసరాలు తీరేటట్టుగా ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనేది చూడాలి. దిస్ అనాలిసిస్ ఆఫ్ ప్రాజెక్ట్ షుడ్ కవర్ యాజ్ టు వెదర్ ఇట్ ఫిట్స్ ఇన్ టు నేషనల్ ప్రయారిటీస్. మరి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది జాతీయ ప్రాధాన్యతలకు సరిపోయేటట్టుగా ఉందా, అంటే గవర్నమెంట్కి ఏదైనా సపోర్ట్గా ఉండే ప్రొడక్టా, ఆ ప్రోడక్ట్ అంటే గవర్నమెంట్ ఎవరి మీద ఖర్చు పెడుతుంది, ఎవరికి ఇస్తుంది, మళ్ళీ కన్జ్యూమర్స్కే ఇస్తుంది, అంటే దేశంలో ఉన్న ప్రజలకి ఉపయోగపడేలాగా ఉందా అనేది కూడా చూస్తుంది. వెదర్ ఇట్ కాంట్రిబ్యూట్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ దట్ సెక్టార్ ఆఫ్ ఎకానమీ, అంటే దాని నుంచి వచ్చే వాటా ఎంతైనా ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. అండ్ వెదర్ ఇట్ బెనిఫిట్స్ ద కన్జంప్షన్ ఆఫ్ స్కేర్స్ రిసోర్సెస్ ఆఫ్ ద నేషన్, అంటే మన దేశంలో కొరతగా ఉన్న మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో మరి వాటిని ఉపయోగించి ఎక్కువగా వస్తువును ఉత్పత్తి చేయగలుగుతుందా లేదా, మరి ఇలాంటి ప్రయోజనాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ఎకనామిక్ అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అన్ని రకాలుగా ఆలోచించి అప్పుడు ప్రాజెక్ట్ అనేది ముందుకు తీసుకెళ్ళడానికి మనకి అవకాశాలన్నీ కూడా కొంచెం అనువుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మనకి ప్రాజెక్ట్ రిపోర్ట్కి సంబంధించి ప్లానింగ్ కమిషన్ గైడ్లైన్స్. సో ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా తను కంపల్సరీ అని కాదు, సో ఏంటంటే తనకి హెల్ప్ అవుతుందన్నమాట ఇవన్నీ కూడా. సో దస్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్ గివ్స్ ఎగ్జాస్టివ్ ఇన్ఫర్మేషన్ ఆన్ బ్రాడ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ అవుట్పుట్స్ అండ్ ఆల్టర్నేటివ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రొడక్షన్, ప్రిలిమినరీ ఎస్టిమేట్స్ ఆఫ్ సేల్స్ రెవెన్యూ, క్యాపిటల్ కాస్ట్, ఆపరేటింగ్ కాస్ట్ ఆఫ్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్. సో ఇవన్నీ కూడా దాంట్లో తను మెన్షన్ చేస్తున్నాడు. ఏంటవి ఒక వస్తువు యొక్క స్పెసిఫికేషన్స్, అంటే ప్రత్యేకతలు ఏంటి, మరి ఇవి దీనికి హెల్ప్ అయ్యే ఆల్టర్నేటివ్స్ ఏంటి, నెక్స్ట్ అలాగే ప్రిలిమినరీ ఎస్టిమేట్స్ ఆఫ్ సేల్స్ రెవెన్యూ, మరి ఆదాయం అనేది అమ్మకాల ద్వారా రాబడి అనేది రావడానికి మరి ఏమేమి అంచనా వేస్తున్నాడు ముందు, అలాగే మూలధన వ్యయాలు, క్యాపిటల్ కాస్ట్ ఎంత, ఆపరేటింగ్ కాస్ట్, వస్తువులు తయారు చేయడం స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు అయ్యే వివిధ రకాల ఖర్చులు ఏంటి, అవన్నీ కూడా తను ప్లానింగ్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం తను ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తను పొందుపరచాల్సి ఉంటుంది. సో ఇది ప్లానింగ్ కమిషన్ గైడ్లైన్స్. ఓకే, థ్యాంక్ యూ.